నారా నాయుడు పిలుపు మేరకు విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ పొంగి శాస్త్రిబాబు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట తొంభై తొమ్మిది దేశాలలో ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటే మన భారతదేశంలో ఎవరైనా భావ ప్రకటన చేసే స్వేచ్ఛ ఉందని ఈ రోజు భావ ప్రకటన చేసినందుకే అధికార వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కార్యాలయాలపై నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో ఏ రోజు కూడా చంద్రబాబు ఎక్కడ అడ్డుకోలేదని అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు కనుక స్వేచ్ఛగా పాదయాత్ర చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు భిక్షా అని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట తొంభై తొమ్మిది దేశాల్లో ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటే ప్రపంచంలో ఉన్న నూట తొంభై తొమ్మిది దేశాల్లో ఎక్కడ లేనటువంటి స్వేచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్యం ఈరోజు భారతదేశంలో ఉంది ఎవరైనా సరే వారి యొక్క భావ ప్రకటన సంపూర్ణంగా స్వేచ్ఛగా చేయొచ్చు కానీ భావ ప్రకటన చేసినందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటటువంటి జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ పార్టీ ఈరోజు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అడుగుతా ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసేటటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడ్డుకోలేదు ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఆ రోజు స్వేచ్ఛగా ప్రతిపక్షాన్ని వైఎస్ఆర్ పార్టీని రోజు తిరగలిగిందంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భీక్ష కానీ ప్రతిపక్షంలో ఉన్నటటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కేటటువంటి ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద గొంతెత్తు గొంతెత్తుతూ ఉంటే ఆ యొక్క గొంతుల్ని ఈరోజు తొక్కేటటువంటి ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేయడం ఎంతవరకు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కనుక అప్రజాస్వామ్య స్వామ్యబద్ధంగా నడుపుతున్నటువంటి పార్టీ ఏదైనా ప్రపంచంలో ఉందంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ తప్పిస్తామన్నారు కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా కనుక ఈ యొక్క ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛ స్వేచ్ఛని స్వే స్వీకరించేటటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ జగన్మోహన్ రెడ్డి కుందా అని చెప్పేసి సందర్భంగా సుటిగా అడుగుతా ఉన్నాం ఏమయ్యా ఈరోజు అధికార పార్టీలో ఉన్నటటువంటి ఒక మంత్రి కొడాలి నాని తెలుగుదేశం మీద ఎంత బురద చల్లుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్ ముఖ్యమంత్రి అని కూడా చూసుకోకుండా ఈరోజు బూతులు తిడతా ఉన్నాడు ఆయన సరే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఆ రకంగా దృష్టి పెట్టిందా అని అడుగుతాను ఎక్కడ లేదు కానీ భావ ప్రకటనని కానీ భావ స్పేచ్ అని కానీ ఈరోజు దుర్మార్గమైనటువంటి